Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ చేసిన ఆ పనితో చంద్రబాబుకు తీవ్ర ఇరకాటం. నిజమే, జగన్ విపక్ష పార్టీని చావు దెబ్బ కొడుతున్నారు. ఒకవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే మరోవైపు పదవులను సామాజిక వర్గాల వారీగా పంపిణీ చేసి చంద్రబాబును మానసికంగా దెబ్బతీస్తున్నారు. టీడీపీ నేతల్లోనూ ఆలోచన రేపుతున్నారు. ఇన్నాళ్ళు మనం ఈ పార్టీల్లో పనిచేశామా అన్న ఆవేదనను పసుపు పార్టీలో కల్పిస్తున్నారు. ఇది నిజం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పదవుల విషయంలో చేసిన ఎంపిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పక్కన పెడితే 2014లో కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి చంద్రబాబు తొలి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పట్లో బీజేపీ జనసేన మద్దతుతో పార్టీని అధికారంలోకి తేగలిగారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులను ఏమాత్రం పట్టించుకోలేదు. దశాబ్దాలుగా జెండా మోసిన నేతలను సైతం చంద్రబాబు పక్కన పెట్టారు. అమరావతి పోలవరంపైనే ఫోకస్ పెట్టిన చంద్రబాబు అసలు పదవులు నేతలకు ఇవ్వాల్సి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోయారు. ఒత్తిడి తెచ్చిన నేతలకు మాత్రం నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు. ఇక ఎమ్మెల్సీ రాజ్యసభ పదవులను కూడా తనకు వ్యక్తిగతంగా ప్రయోజనం ఉన్న వారికే కట్టబెట్టారు. సామాజిక సమీకరణాలను చంద్రబాబు పట్టించుకోలేదు. 2014 ఎన్నికలలో ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా టీడీపీ నుంచి గెలవలేదు. అయినా చివరి వరకు చంద్రబాబు మంత్రివర్గంలో వారికి స్థానం కల్పించలేదు. జగన్ను చూసుకుంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలకు 50% పదవులను ఇస్తుండడం చంద్రబాబును ఇరకాటంలోకి నెట్టేసిందనే చెప్పాలి. కొన్ని నియోజకవర్గాల్లో తన ముందే వైసీపీ జెండా పట్టుకున్న నేతలకు ఎమ్మెల్సీ పదవులు దక్కడంతో అక్కడ దశాబ్దాలుగా టీడీపీలో ఉన్న నేతలు ఆలోచనల్లో పడ్డారు. తాము ఇన్నాళ్లు పడిన శ్రమకు ఎందుకు గుర్తింపు దొరకలేదన్న ప్రశ్న వారిని వెంటాడుతోంది. కేవలం పైరవీలు పార్టీకి నిధులు ఇచ్చే వారినే ఎంపిక చేసి మిగిలిన వారిని చంద్రబాబు పట్టించుకోలేదన్నది టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. మొత్తం మీద జగన్ తన పార్టీలోని నేతలకు పదవులు ఇచ్చి చంద్రబాబును ఇరుకన పెడుతున్నారనే అనుకోవాలి.